వీడవ్వా అసలు రైట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేస్తున్నాడు వీడు. అసలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మనం ఆగ్రా నుంచి అమృత్సర్ వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఒకసారి బయట చూద్దాం. నాగ్రామ్ వల్ల మొత్తం క్లోజ్ అయ్యి ఇంకా ఈరోజు చూడగా సండే, అట్లీస్ట్ ఈరోజు అయినా సరే చూద్దామని చెప్పేసి అనుకుంటే లేదు కూడా. అండ్ నిన్న నైట్ 5 o'clock అట్లా బయటకు వెళ్ళేసి మీకు తాజ్మహల్ కూడా చూపిద్దాం అనుకున్నా, కానీ అది కూడా కాలేదు. ఎందుకంటే బయటికి వెళ్తే లాక్డౌన్ వల్ల ప్రాబ్లమ్స్ ఇంకా చెప్పలేంది, చెప్పరాంది కూడా అది. సో అందుకనే మేము కూడా వెళ్ళలేకపోయినాం నిన్న కూడా. సో ఇప్పుడు మాత్రం అమృత్సర్ మాత్రం కంటిన్యూస్గా కొట్టేద్దాము. ఇక్కడ నుంచి 500 kilometers ఉంది. ఇంకా అందరు కూడా రెడీ అయిపోయినారు చూడండి, మా లగేజ్ రెడీ చేసుకోవాలా. సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా మా యొక్క కొత్త వీడియోస్ గురించి మీకు ముందుగా రావాలంటే మా యొక్క నోటిఫికేషన్ని బెల్ ఐకన్ని ప్రెస్ చేసి యాక్టివేషన్ చేసుకోండి, ముందుగా మీకే చేరుతాయి మా యొక్క వీడియోస్. నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మొత్తానికి ఇంకా రెడీ అయిపోయినామా? సో హోటల్ నుంచి డైరెక్ట్గా ఇంకా మధ్యలో ఆల్రెడీ టిఫిన్ కూడా అయిపోయింది, లంచ్కే డైరెక్ట్ ఇంకా వెళ్తండి. ఈ హోటల్ ఆశా ప్యాలెస్లో టిఫిన్ ఎంత దారుణంగా రేట్స్ ఉన్నాయంటే, ఇడ్లీ 120 rupees, కళ్ళీ మసాలా దోశ 150 rupees, ఇక్కడ మొత్తం కలిపి 1200 rupees. నైట్ మొత్తం మేము 5 మంది తింటే కూడా అంత అమౌంట్ కూడా లేదు, బట్ అంత కాస్ట్లీ హోటలు చూసుకొని సడన్గా వెళ్ళి మెన్యూ కూడా ఉండదు. సడన్గా వెళ్ళి మనం హోటల్గా నార్మల్గా చెప్పేసినామంటే చెప్పుకుంటున్నామంటే దాన్ని కూడా బుక్ అయ్యి ఇంకా విపరీతమైన రేట్లు అనుకో. ఈ లాక్డౌన్లో ప్రజెంట్గా ఈ వీకెండ్ డేస్లో అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. వీకెండ్ లాక్డౌన్ కాబట్టి మన మీద మొత్తం భారం మోపేస్తున్నారు. వచ్చిన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండి కొద్దిగా ఖర్చు తక్కువ చేసుకుంటే బెస్ట్. మనకు తాజ్మహల్కి 2 entrances, ఫస్ట్ ఎంట్రన్స్ ఇక్కడ అండ్ లోపల ఇంకోటి ఉంటుంది. ఇక్కడ పోలీస్ బ్యారికేడ్స్ ఉన్నారు కదా. వీడవ్వా అసలు రైట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేస్తున్నాడు వీడు అసలు. కానీ ఇంత దూరం వచ్చి కూడా తాజ్మహల్ను ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం, చాలా బాధగా ఉంది. ఏమనుకోవద్దు. అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా లాల్ కిలా చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇప్పుడు ఇంకా మేము చూపించుకుంటా. మనకి రాజస్థాన్లో ఉన్నట్లు సేమ్ లాల్ కిలా అంటే లాల్ బజార్ అయితే ఎట్లా ఉంటుందో సేమ్ యాసిడీస్గా లాల్ ఇండ్లు మొత్తం మొత్తం అంటే పాతకాలం పద్ధతిలో ఉంటుండే ఇవన్నీ జాజు పూసి ఇంట్లలో సేమ్. అండ్ ఇక్కడ స్టోన్ కూడా ఇదే దొరికింది ఎక్కువ మట్టుకే, అందుకనే లాల్ కిలా కూడా రెడ్ స్టోన్తోనే కట్టారు. మొత్తానికి ఇంకా సిటీ హాస్పిటల్లోకి వచ్చేసినాము. అండ్ 11 kilometers తర్వాత మాకు లెఫ్ట్ ఉంది. సో 11 kilometers వరకు కూడా ఇంకా కంటిన్యూస్గా స్ట్రైటే. దెన్ అక్కడ నుంచి దాని తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 600 kilometers అమృత్సర్ చూపిస్తుంది, బట్ టైమింగ్ మాత్రము 12 hours చూస్తుంది. 12 hours అంటే ఇప్పుడు మనకి ఎంతవరకు వెళ్తాము అంతవరకు మాత్రం తీసుకొని వెళ్ళేటట్టుగానే ప్రయత్నిస్తాము. అలీఘర్ అసలు అంటే కాటన్ ఛానళ్ళల్లో ఉన్న పేర్లు అన్నీ ఇక్కడనే ఉంటాయి, యూపీ ఆర్ మధ్యప్రదేశ్ అండ్ ఇదంతా ఈ ఏరియాలో మాత్రం ఉంటాయి. అవన్నీ అంటే చిన్నప్పుడు చూసిన పేర్లన్నీ విన్న పేర్లు ఇవన్నీ కూడా ఇప్పుడు గుర్తొస్తున్నాయి. షాదాబాదు మథుర ఢిల్లీ ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే కాలి ఇప్పుడు ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని మేము మళ్ళీ ఆగ్రా వైపుగానే వచ్చేస్తున్నాము. ఎందుకంటే మన ఎంబడి హిమాలయన్ వాళ్ళు వచ్చారు కదా కర్ణాటక నుంచి అన్న వాళ్ళు పంచర్ గురించి తీసినారు. సో డిస్ప్లే మొత్తం మీరు ఒకటేసినారు.
మొత్తానికైతే ఇక డిస్ప్లే ది ప్లాట్ అంటే దానికి పట్టుకొని ఉండే దాన్ని తిరగొట్టేసిండు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో పక్కా స్టే చేయాల్సిందే. ఇంకా బాచ్చా అమృత్సర్ కూడా వెళ్ళిపోదాం అనుకున్నాం ఈరోజు. అరే రానప్పుడు చేయకుండా ఉంటే అయిపోతుంది కదబ్బా, చేసేదానికి ఎందుకు అనవసరం కదా, దాన్ని ఖరాబ్ చేసి ఉండదాని మంచిదాన్ని. చా టైం చాలా వేస్ట్ అయిపోయింది అప్పటికే, ఇంత 3 డేస్ టైం వేస్ట్ అయిపోయింది మాకు. నిన్న మొత్తం 80 కిలోమీటర్లో 150 కిలోమీటర్స్ వరకు వచ్చినాం అంతే. ఇంకా ఇప్పుడేమో ఈ పరిస్థితి. కానీ ఇంతకైతే ఏమైతేనేమి, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ టు మళ్ళీ అక్కడ నుంచి రైడ్ తీసుకొని స్ట్రేట్ ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత షోరూమ్ తీసుకెళ్ళి షోరూమ్లో బండి పెట్టేసి ఆ బండి ఒకవేళ పార్ట్ అవైలబుల్ ఉంటేనేమో అప్పుడే అయిపోతే బాగుండు, దొరికితే చాలా బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నది ఊరికి. చూడండి ఫస్ట్ టైం మన బండికి టోల్గేట్ కట్టడము. ఎట్లా అంటే ఇప్పటివరకు కూడా మన బండికి ఈ బండికి టోల్ నా లైఫ్లో కట్టలేదు. అండ్ ఇప్పటివరకు కూడా మన అంటే బైక్కి టోల్ కట్టడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. ఇది యమునా ఎక్స్ప్రెస్ వే అంటారు, అంటే ఆగ్రా టు ఢిల్లీ వరకు యమునా ఎక్స్ప్రెస్ వే. మొత్తం 200 కిలోమీటర్స్ ఉంటుంది స్ట్రెచ్. ఇది కానీ ఫస్ట్ టైము బైక్ టోల్గేట్ కట్టడం మాత్రం చాలా అంటే చాలా అసలు నవ్వొస్తుంది, హ్యాపీనెస్ అనిపిస్తుంది. అంటే నా బండికి ఫస్ట్ టైం టోల్గేట్ కట్టడము అని చెప్పేసి. ఇతనే వివేక్ ట్రావెలర్స్, విశాఖపట్నము. విశాఖపట్నం నుంచి వచ్చాడు ఆయన కూడా. ట్రావెలింగ్ అంటే బ్లాగింగ్స్ కూడా ఏం చేస్తాడు బాట ట్రావెలింగ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. హైదరాబాద్లో వచ్చి 3 డేస్ వరకు కూడా స్టే చేసి ఎట్టి పరిస్థితుల్లో మనము మన అంటే మనతో పాటే కలిసి వెళ్ళాలని చెప్పేసి ఉన్నాడు. ఆల్రెడీ వర్షం కూడా స్టార్ట్ అయింది. సో అది వర్షం రాకముందే మనము గేరప్ అయిపోతే కదా బెస్ట్, ఎందుకంటే ఇంకా కెమెరా కూడా తీసి పెట్టుకోవడము. వర్షం జోరులు ఉంది ముందట్లో మాత్రం, తడిసిపోకముందే మనము గేరప్ అయిపోతే బెస్ట్. దేవుడా ఇంకోటి ఏంటంటే అందరు కూడా చాలామంది కూడా అంటున్నారు, ఆల్రెడీ నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు. నార్మల్ మెసేజే, కామెంట్స్ ఏం కాదు. చిన్న బండి మీద వెళ్ళొచ్చా అన్న అని చెప్పేసి. సో ఆ చిన్న బండి మీద వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను చిన్న బండిని తీసుకొని వచ్చిన. కాకపోతే ఏంటంటే మనము వెళ్ళడానికి మనకు ధైర్యం కావాలి. అంటే ఫిట్ అంటే అట్లా బండి మొత్తం నీట్గా ఉండి వెళ్ళి వస్తుంది అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి మనలోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఎనర్జీ అనేది ఉండాలి. ఎంత దూరమైనా సరే టీవీఎస్ ఎక్సెల్ మీద కూడా వెళ్ళొచ్చు, బట్ ఎవరు కూడా ఈ బండి మీద వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి అపోహ మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే మన ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా తిరగచ్చు మన బండి పేపర్స్ ఉండి. అండ్ అట్లనే మనకు బండి డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి, అట్లనే మన ఏమేమి ప్రూఫ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకొని వెళ్ళిపోవడమే. ఇంకా దాంట్లో సందేశించాల్సిన అవసరం అస్సలే లేదు. ఏది ఈ బండి మీద వెళ్ళొచ్చు లేదు అని చెప్పేసి కూడా ఎవరు అట్లాంటి నమ్మకాలు పెట్టుకోవద్దు. ఏ బండి మీద అయినా వెళ్ళొచ్చు. అండ్ మనకు ఇంట్రెస్ట్ ఉండాలి. నేను కరెక్ట్గా 35 కిలోమీటర్స్ నుంచి పంపు చూస్తున్నా, బట్ ఇక్కడ ఒక 1 కిలోమీటర్ తర్వాత అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ అక్కడ ఇండియన్ ఆయిల్ పంపు కనిపిస్తుంది. ఎవరైనా సరే కానీ అంటే టెన్షన్ పడకుండా మంచిగా ఫ్రీగా ఎవరు కూడా టెన్షన్ పడవద్దు అనుకుంటే మాత్రం ఆగ్రా నుంచి ఈ రోడ్లో వస్తున్నారంటే పక్కాగా ఫ్యూల్ స్టాప్ చేసుకొని రండి. లేకపోతే మాత్రం నేనైతే ఇంకా 35 కిలోమీటర్స్ నుంచి పంపు చూసుకుంటూ వస్తున్నా. ఆల్రెడీ బ్లింక్ అవుతానే ఉంది. టెన్షన్ భయం ఎక్కడ ఆగిపోతుంది అని చెప్పేసి. సో ఫైనల్గా వచ్చేసినా కూడా
బట్ మళ్ళీ ఎట్లా ఎక్కాలి అని చెప్పేసి అర్థం కావట్లేదు ఇప్పటి కూడంగా మళ్ళీ ఇట్లనే వెళ్ళాలా అట్లా వెళ్ళాలా అని చెప్పేసి ఓ అయ్యా మానే ఇదేం లేనరా బాబోయ్ ఇట్లా అంటున్నాయి నేను ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేను ఇట్లాంటిది ఎప్పుడు కూడా చూడలే ఎంత టైం పడుతుందో రా నాయన ఆయిల్ రైతా అచ్చా సిఎన్జి బైక్సా ఇవన్న సిఎన్జివా ఓకే ఓకే రైట్ ఢిల్లీ కదా సో అంతా సిఎన్జి నడుస్తుంది ఇంకెక్కడ అబ్బా ఈ ఉబ్బరానికి వస్తున్నారా నాయన అంటే వీడు అక్కడి నుంచి వస్తేనే పోస్తాడంట ఆల్రెడీ రైన్ గేర్లో ఉన్నాను నేను ఆల్రెడీ చూడండి ఎంత ఉబ్బరిస్తుంది అంటే ఒక రేంజ్లో విపరీతంగా ఉబ్బరిస్తుంది మై థ్యాంక్ఫుల్ ఏం మనుషులరా బాబు అల్లుదాలు వన్ నాట్ టూ రూపీస్ ఉంది 10 లీటర్స్ పట్టింది అది ఇంత అల్లుదాలు మరు 1100 రూపాయ కథం బస్ సో మొత్తానికి 1114 రూపాయలు పట్టింది రూపాయల 12 పైసలు అయితే వాడు 1 రూపాయి ఎక్కువ చెప్తుండే అసలు బాయ్ ఫైనల్గా ఇంకా ఢిల్లీ దాటేంత వరకు అమృత్సర్ వరకు కూడా మనకు ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా ఇక్కడైతే 102 రూపీస్ పర్లేదు సేమ్ ఉంది మనది కాకపోతే మధ్యప్రదేశ్లో మాత్రము 110 ఉంది ఫ్యూల్ కాస్ట్ ఇటు నుంచి కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్ ఎక్కాలి ఎక్స్ప్రెస్ వే ఆయన ఆగ్రా టు నోయిడా జెంపి ఇన్ఫర్మేషన్ ఆఫ్ లిమిటెడ్ యమునా ఎక్స్ప్రెస్ వే రైట్ ఫైనల్గా ఇంకా ఏ ఫిక్కర్ లేదు ఏ టెన్షన్ లేదు వాళ్ళు వెళ్ళిపోయినా సరే కానీ నేను మెల్లగా పురుసత్గా వెళ్ళిపోతా ఎందుకంటే ఇప్పటివరకు కూడా చాలా టెన్షన్ పడినా ఫ్యూల్ దొరుకుతుందా దొరకదా ఫ్యూల్ దొరుకుతుందా ఉంటుందా ఉండదా అని బట్ ఇప్పుడు ఏం టెన్షన్ లేదు ఇంకా మనకి అమ్మా ఆయిల్ సీల్ పోయిందబ్బా మొత్తానికి మళ్ళా సెకండ్ టోల్ ప్లాజా 500 మీటర్స్ అండ్ మనకు ఫస్ట్లో ఏదైతే మనకు ఇచ్చినారో అంటే 60 కిలోమీటర్స్కి ఒక దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇంకోటి సో ఇంకోటి కూడా ఉంటుంది అంటే ఎగ్జిట్ పాయింట్ బట్ మనం అది అనేది ఆ స్లిప్ మనకు 200 ఏదైతే ఇచ్చినారో ఆ స్లిప్ మాత్రం మనం పడేయద్దు ఎందుకంటే మళ్ళీ ఆ స్లిప్ లేకపోతే అమౌంట్ కట్టుకోవాల్సి వస్తుంది సో ఆ స్లిప్ ఉంటే ఏంటంటే కళ్ళు చూపించుకొని వెళ్ళిపోవడమే అది బైక్స్ కూడా అంటే అది ఒకవేళ లేకపోతే మళ్ళీ పేమెంట్ చేయాల్సి వస్తుంది కొద్దిగా జాగ్రత్తగా మనమే పెట్టుకొని వచ్చి చూపించుకుంటే బెస్ట్ ఏదప్పా ఏ గేట్ మాకు బైక్లకి మా టీమ్మేట్స్ ఏడబోతే ఆడ ఆగుతారు అబ్బా నా గురించి చాలా గలీజ్ అనిపిస్తుంది
సో మూడింటికి కలిపి మనకు ఆ మూడు టోల్ గేట్లకి 200 కిలోమీటర్స్లలో స్లిప్ చూపించుకుంటే వెళ్ళాలి. ఇది సెకండ్ది. దెన్ థర్డ్ది ఎగ్జిట్ పాయింట్ లాస్ట్. బై ఢిల్లీ కిత్నా కిలోమీటర్ యా సార్? అసి ఇంకా 80 కిలోమీటర్ల తర్వాత ఆరే టోల్ గేట్ రాయ కదా, ఇంకో టోల్ గేట్ ఉంటుందంట. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే కూడా జాగ్రత్తగా ఈ స్లిప్ ఇచ్చినప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోండి. మనం ఏదంటే మన హైదరాబాద్లో మన తెలంగాణలో ఎట్లా అంటే టోల్ గేట్స్ కాడ ఇవ్వగానే అన్నే కింద పడేసిపోతాము. సో ఇంపార్టెంట్ ఇది, ఇక్కడ తీసుకొని మళ్ళీ భద్రంగా వెళ్ళిపోవడము. ఎందుకంటే మళ్ళీ మనకే అమౌంట్ పడకుండా టెన్షన్ లేదు. ఆగ్రా వరకు కూడా ఆగ్రాలో వెళ్ళేసి ఇక బుల్లెట్ షోరూమ్లో ఇచ్చేసి ఇంకెట్లయినా సరే ఈరోజు స్టే మాత్రము ఇక్కడనే తప్పదు. అదర్వైజ్ ఒకవేళ ఈరోజు అయిపోతే మాత్రం మంచిగా మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోతాము. బట్ లాక్డౌన్ అని చెప్పి తెలిసింది, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాము లాక్డౌన్ ఉందా లేదా అని చెప్పేసి. ఔటర్ రింగ్ రోడ్ పక్కల పక్కల చేసినారు చూడండి. గల్లీలు గల్లీలు తిప్పుతుంది, ఎందుకు ఇది రోడ్ మీద చక్క తీసుకొస్తే అయిపోతుంది కదా. మోర్ దెన్ 600 మీటర్స్. మొత్తానికి ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వచ్చేసినాం మేము. ఐటమ్ మాత్రం దొరకలేదు, రేపు మార్నింగ్ ట్రై చేస్తాం సార్ అని చెప్పేసినారు. అందుకనే మేము ఇంకా ఇక్కడ నుంచి రూమ్ బుక్ చేసుకున్నాం ఆల్రెడీ ఢిల్లీలో నెస్టే. అంబాలా వెళ్దామని చెప్పేసి అనుకున్నాం, కాకపోతే ఇంత పెద్ద సిటీలోనే దొరకట్లేదు, అక్కడ దొరికిద్దా అని చెప్పేసి చూస్తున్నాం. ఇక్కడున్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ అన్నీ కూడా ఇంకా ట్రై చేస్తాం రేపు మార్నింగ్. ఆల్మోస్ట్ ఈరోజు కాల్ చేస్తే ఇక లాక్డౌన్ ఒక ఎంత టైం ఎంత అవుతుంది ఇప్పుడు 6:18 అవుతుంది. 5 గంటలకే క్లోజ్ అంట. ఇక్కడైతే మా గురించి ఆయన వెయిట్ చేసి జుగాడ్ చేసిండు, కానీ అది ఏమవుతుందంటే బ్రేక్ పట్టేసుకుంటుంది. ఇంకా వద్దని చెప్పేసి ఇక్కడనే రూమ్ బుక్ చేసుకున్నాం, ఆల్రెడీ రూమ్కి వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్గా. కానీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం లేదబ్బా, 2 ఇడ్లీలు తప్ప. చా ఎటు వెళ్ళారు ఏమో మామూలు, ఎటు వెళ్ళారు బండి అయితే ఇటు కనిపించింది. మొత్తానికి అయితే ఫుల్ సెక్యూర్గా ఉన్న కాలనీలోకి వచ్చినాము. వీడున్నదో ఏమో మరు ఇక్కడ క్యాప్ మెయిన్ రెసిడెన్సీ. ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఢిల్లీ కూడా కొంచెం చూశారు కదా ఈ ప్రాబ్లమ్స్ ఏమవుతుందో. సో ఢిల్లీలోనే స్టే ఇంకా తప్పదు. రేపు మార్నింగ్ రేపు 12 o'clock వరకు ఆ ఐటమ్ వస్తుందంట. ఇంకా ఊలీదు బాగా ఈ లగేజ్ అంతా, ఈ లగేజ్ అంతా తీసుకొని పైకి వెళ్ళాలి. మొత్తానికి రూమ్ కాడకు వచ్చేసినాం ఇంకా.